నమస్తే వెల్కమ్ టు మైర మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా రఘురామరాజు ఉండి ఎమ్మెల్యే ఎంపిక చేసింది కూటమి సర్కారు దీనికి సంబంధించి నిన్ననే అఫీషియల్గా రిపోర్ట్ కూడా వచ్చింది ఈ అసెంబ్లీ సమావేశాల్లో జనరల్గా స్పీకర్ ఎన్నిక అనేది అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు కొత్త ప్రభుత్వం కొలువైనప్పుడు జరిగే ప్రక్రియ దాని తర్వాత నెక్స్ట్ సెషన్స్లో డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడం అనేది మరో ప్రక్రియ అందులో భాగంగా ఈయనకు అంటే మరీ ఇవ్వలేదనకుండా ఇచ్చిరనకుండా డిప్యూటీ స్పీకర్ హోదానిస్తూ సగౌరవంగా సత్కరించింది కూటమి సర్కారు దీనికి సంబంధించి ఆయన పెట్టిన కృతజ్ఞతపూర్వక పోస్ట్ అనమాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ ఎన్సీబిఎన్ గారితో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్డీఏ కూటమి తరఫున నన్ను నామినేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జైటీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అని చెప్పి అందరు ఫోటోలు పెట్టుకొని గ్రాటిట్యూడ్ చూపించింది అనమాట సో ఈయన ఎంపికకు సంబంధించి ఏ చేసే విషయాలు లేవు ఎందుకంటే సంఖ్య సంఖ్యాబలం విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఎంపిక అనేది జరిగిపోయే ప్రక్రియ కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే రఘురామకృష్ణరాజు అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ కదా ప్రతిపక్షంలోనే అంటే స్వపక్షంలోనే విపక్షంలో మెలగడం ఆయనకు ఉండే అలవాటు అనమాట గతంలో వైసీపీ ఎంపీగా గెలిచినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద అప్పట్లో ఇక ఈ పచ్చపత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ రచ్చబండ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి తీవ్రంగా దుర్భాషలాడిన సందర్భం చూసినాం కదా దాంతో జగన్మోహన్ రెడ్డి సర్కార్కు టార్గెట్గా మారడం తర్వాత ఆయన మీద సానుభూతి వెల్లువెత్తడం టీడీపీ మొత్తం ఆయనకు మద్దతు తెలపడం ఇవన్నీ గతంలో జరిగిన ప్రక్రియ అయితే ఇప్పుడు కూడా ఆయన అంటే ఉండి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నూట అరవై నాలుగు మంది సభ్యుల్లో ఒకటిగా మాత్రమే ఉన్నాడు ఒకవైపు ఈయన ఒపీనియన్ ఏంటంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అంత తీవ్ర వ్యతిరేకత రావడానికి మొదటి కారణం తొలియాడు చేసింది నేనే అన్నది ఆయన ఫీలింగ్ సో ఆ లెక్కన బాబుగారి సర్కారు తనకు ఒక కీలక హోదా పెద్ద పదవిని ఇస్తుందని ఆశిస్తూ వచ్చారు వాస్తవానికి కూటమి సర్కారులో ఆయనకు మంత్రి పదవి దక్కాల్సి ఉండే అని సోషల్ మీడియాలో ఆయనను అభిమానించిన చాలామంది కూడా ఎవరికి నచ్చిన తీరుగా ఆయనకు రకరకాల పదవులు ఇచ్చారు అన్నమాట హోంమంత్రి స్పీకర్ పదవి తర్వాత ఇంకా రకరకాల పదవి గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు వాళ్ళు బిరుదులు ఇచ్చుకుంటూ వచ్చారు కానీ అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల పంపకాలు అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ఏకైక పదవి డిప్యూటీ స్పీకర్ పదవి అనమాట అది ఇస్తే ఇక హూందాగా వ్యవహరించాలి జనరల్గా స్పీకర్ అన్న డిప్యూటీ స్పీకర్ అన్నా ఒకటే హుందాగా వ్యవహరించాలి ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే నచ్చిన ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి తన ఒపీనియన్ని బహిరంగంగా చెప్పే వెసులుబాటు లేకుండా ఆయన గో గొంతు నోకే కుట్రకోణం అని చెప్పి చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారనమాట సో ఒకసారి మనం చరిత్రను కనుక తీసుకుంటే గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి బాబుగారు ముఖ్యమంత్రి అయినప్పుడు డిప్యూటీ సీఎంగా కేసీఆర్కు ఆఫర్ చేస్తే ఆయన నచ్చక ఆ పదవిని కాలదన్ని బయటకు వచ్చి టీఆర్ఎస్ అని పార్టీ పెట్టడం తర్వాత అందులో టీడీపీ నామరూపాలు లేకుండా పోవడం వరుస ఉప ఎన్నికలకు తెలంగాణ వేదిక కావడం రెండు కళ్ళ సిద్ధాంతంలో ఒక కన్ను లొట్టబోవడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట సో మరి ఆ ఏమంటారు ఆ చారిత్రక తప్పిదాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు అందరూ ఎందుకంటే రఘురామకృష్ణరాజు క్యారెక్టరైజేషన్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయన మరి ఈ స్పీకర్ పదవితో డిప్యూటీ స్పీకర్ పదవితో సంతృప్తి చెందుతారా లేదంటే రాబోయే రోజుల్లో ఆయన కూటమికి మేక అవుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే అది ఆయనకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్న విధానం అయితే కాదు గతంలో మైరా మీడియాలో కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఈ కూటమి సర్కారులో కొంతమంది తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు జమిలి ఎన్నికలు వస్తాయి వస్తే మాత్రం వైసీపీకి క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో ప్రజలు అంత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే సత్తా సమర్థత ఈ కూటమి సర్కారుకు లేదు అని చెప్పి నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మరి ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది డిప్యూటీ స్పీకర్ పదవిలో ఆయన ఒదిగిపోతారా లేదంటే రివోల్ట్ అవుతారన్నది వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ